అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా హుకుంపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాజీ మంత్రి కిడార శ్రావణ్ కుమార్ నివాళులర్పించారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం రద్దుకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఓటీఎస్ పేరుతో ప్రజలను ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తోందని ఆయన విమర్శించారు. మన భారతదేశంలోనే అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలకి ఒక దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ఎత్తి చూపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాజ్యాంగంలో తెలుపబడినటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. రాజ్యాంగాన్ని పట్టించుకోలేని పరిస్థితి, ముఖ్యంగా పేద బలుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరికీ కూడా గత ప్రభుత్వాలు సుమారుగా 1983 సంవత్సరం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చాలామందికి సుమారు 56 లక్షల మందికి ఇళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది.